ఈ విషయం ఎంతో బాధను కలిగిస్తోంది అదేంటంటే మన దేశానికి పదిహేడవ శతాబ్దంలో వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్న అత్యాస ఈనాటికి కనిపిస్తోంది వాళ్ళు ఇలా నిర్ణయించుకున్నారు మన దేశంలోని ఆలయాలను ఆక్రమించాలని అదేదో వాళ్లకు ఆ ప్రదేశాల్లో ఉన్న పవిత్రత మీద ఉన్న ఆసక్తి వల్ల కాదు ఆ ప్రదేశాల్లో ఉన్న శక్తి దానికి సంబంధించిన ప్రయోజనాల కోసం కాదు వాళ్ల కన్ను అక్కడ ఉన్న సంపద మీద ఆలయాలకున్న బంగారం వజ్రాలు ధనం భూముల మీద భారత ఆలయాలను ఆక్రమించడం అనే ఆ నీచమైన చర్య దురదృష్టవశాత్తూ ఈనాటికి కొనసాగుతోంది మనకు స్వాతంత్ర్యం వచ్చిన డెబ్భై నాలుగు సంవత్సరాల తర్వాత కూడా జరుగుతోంది ఇది చాలా చాలా బాధాకరం ఎందుకంటే ఆలయం అంటే ప్రార్థనా స్థలం కాదు అది సమాజానికి జీవం లాంటిది తమిళనాడులో ఎన్నో నగరాలు ఏ విధంగా నిర్మించారంటే ఆలయమే మూలమైనదిగా మిగతావన్నీ దానికి అనుసంధానం నగరం ఆలయం చుట్టూ విస్తరించింది మరో విధంగా కాదు ముందు నగరం ఏర్పడిన తర్వాత ఆలయం నిర్మించబడలేదు ముందు ఆలయం నిర్మించారు ఆ తర్వాత నగరం ఏర్పడింది అందుకే టెంపుల్ టౌన్స్ అనడం మొదలుపెట్టారు ఆధ్యాత్మిక ప్రక్రియలో ఇంకా భక్తిలో ఇంతగా మునిగిపోయిన ఈ సంస్కృతిలో దురదృష్టవశాత్తు ఈనాటికి ఈ ఆలయాలు ఇంకా బానిసత్వంలోనే ఉన్నాయి ఇంకా ఎన్నో స్థాయిల్లో ఇవి శిథిలమైపోతున్నాయి కూడా సరే ఒకవేళ వాళ్ళు ఆలయాలను కూలగొట్టినట్టయితే ప్రజలు తిరిగి నిర్మించి ఉండేవాళ్ళు కాని వాళ్ళు చేస్తున్నది ఆలయాలను ఉక్కిరిబిక్కిరి చేయడం మెల్లిగా వాటిని పనికిరాకుండా చేయడం నేనేదో ఊరిక బాగా ఎక్కువ చేసి చెప్తున్నానా అంటే లేదు లేదు దయచేసి మీరే వెళ్లి చూడండి అన్నిటికీ మించి రెండువేల ఇరవైలో మెడ్రాస్ హైకోర్టులో తమిళనాడు గవర్నమెంట్ ఇది సమర్పించింది హెచ్ఆర్ అండ్ సిఈ మినిస్ట్రీ వాళ్ళు ఏమంటున్నారంటే ఆలయాలను నిర్వహించలేకపోతున్నామని రోజుకి ఒక్క పూజ కూడా పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆలయాల్లో చేయలేకపోతున్నామన్నారు అంటే పన్నెండు వేలకు ఒకటి తక్కువ ఇన్ని ఆలయాల్లో రోజుకి ఒక్క పూజ కేవలం ఒకే ఒక్క పూజ కూడా చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్లకు ఆదాయం లేదు ముప్పై నాలుగు వేల ఆలయాల్లో పదివేల కంటే తక్కువ ఆదాయం ఉంది అంటే అది నెలకి కాదు సంవత్సరానికి సంవత్సరానికి పదివేల రూపాయల కంటే తక్కువ ఆదాయం ముప్పై వేల ఆలయాల్లో వాళ్ళు ఒక్క మనిషి కంటే ఎక్కువ మందిని అవసరాలకు నియమించలేకపోతున్నారు అంటే అదే మనిషి పూజ చేయాలి అదే మనిషి ఆలయం శుభ్రం చేయాలి ఆయనే మేనేజ్మెంట్ చూసుకోవాలి అన్ని పనులు ఆయనే చేయాలి మీరు ఈ ఆలయాల పరిస్థితులు స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి దయచేసి భక్తులకే వదిలేయండి మేం వాటిని నిర్వహించుకుంటాం ఒకవేళ మా ప్రాణాలు పనంగా పెట్టాల్సి వస్తే పెడతాం అదంతా ఎలా చేయాలి అందులో ఉండే కష్ట నష్టాలేమిటి ఇవన్నీ మేము తర్వాత చూసుకుంటాం మొదటి విషయం ఏమిటంటే ప్రభుత్వం సుముఖంగా ఉండాలి ఆలయాలను వదిలేస్తామన్న నమ్మకం కల్పించాలి ఆలయాలను నిర్వహించాల్సింది సమాజాలు కానీ ప్రభుత్వం కాదు నా ఉద్దేశంలో సెక్యులర్ అంటే సెక్యులర్ దేశం అంటే మతం ప్రభుత్వపరమైన అంశాల్లో జోక్యం చేసుకోదు అలాగే ప్రభుత్వం మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకోకూడదు